ఓం సాయిరాం. శ్రీకృష్ణునిగా శ్రీ సాయి. సాయి సచ్చరిత్ర చదవడం ఒక ఎత్తైతే దానిని అర్థం చేసుకోవడం మరొక ఎత్తు. అందుకనే సాయి సచ్చరిత్ర పారాయణ అన్నది ఏదో మొక్కుబడిగా అమ్మయ్యా ఇవాళ్ళకి పారాయణ అయిపోయింది అనుకుని చదివితే ఏ విధమైన లాభమూ ఉండదు. చదివిన దానిని బాగా జీర్ణించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒక వారం పారాయణ చేద్దాము, ఎప్పుడు పూర్తవుతుందో అని చూడకుండా ప్రతిరోజు వీలైతే ఒక అధ్యాయం కానీ, కుదరకపోతే ఒక పేజీ గాని, మరీ వీలు పడనప్పుడు ఒకటి రెండు పేరాలు చదువుకోవాలి. చదివిన దానిని బాగా అర్థం చేసుకోవాలి. బాబావారు మనకు సాయి బానిస రావాడ గోపాలరావు గారి ద్వారా సాయితత్వాన్ని సాయి ఈ కలియుగంలోనే కాదు యుగ యుగాలలోనూ ఉన్నారు అనే సత్యాన్ని మనకందరకూ అర్థమయ్యేలా చాలా సరళంగా చెబుతున్నారు. ఇది బాబా మన సాయి బంధువులందరకూ ఇచ్చిన అదృష్టమనే చెప్పాలి. సచ్చరిత్రలో బాబా చెప్పారు, నా వయస్సు లక్షల సంవత్సరాలు అని. ఈ విధంగా మనకు బాబా చెప్పిన మాటలను రుజువు చేస్తూ సాయి బానిస రామాయణంలో సాయి, భాగవతంలో సాయి పోలికలను మనందరం గ్రహించుకునేలా చక్కగా చెబుతున్నారు. ఇక ఇప్పుడు భాగవతం విషయానికి వస్తే, దేవతలు ధర్మాన్ని తప్పి అధర్మ మార్గాన్ని అనుసరించి ప్రవర్తించడం మొదలుపెట్టారు. రాక్షసులు దీనిని అవకాశంగా తీసుకుని దేవతలందరినీ ఇంద్రలోకం నుండి వెళ్లకొట్టి దానిని ఆక్రమించారు. దేవతలందరూ వీధిన పడ్డారు. దేవమాత భర్త కశ్యప కుమారులందరూ ఎందుకలా తయారయ్యారని ఆమెను ప్రశ్నించారు. వారు ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారా? అతిథులను గౌరవభావంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారా? సాధువులకు ఆతిథ్యమిచ్చి వారికి ఆశ్రయం కల్పిస్తున్నారా? ఆ విధంగా కశ్యపుడు దేవమాతకు అన్ని వివరంగా చెప్పి దేవతలు ధర్మాన్ని తప్పినందువల్లే రాక్షసులు వారిని సులభంగా జయించారని చెప్పాడు. మన సాయినాథుల వారు కూడా ఇదే విషయాన్ని చాలా సరళంగా తన భక్తులందరికీ వివరించారు. ఆయన తన భక్తులందరకు స్వయంగా వండి వడ్డించేవారు. భోజనము వేళ మన ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా వారికి ఆతిథ్యమివ్వడం మన సాంప్రదాయం. వయసు మళ్లిన వారికి, అనారోగ్యంతో ఉన్నవారికి ముందర భోజనం పెట్టవలెను. ఆకలిగొన్న వారికి ఇచ్చే ఆతిథ్యం ఎంతో సత్ఫలితాలనిస్తూ ఉంది అని బాబా చెప్పారు. ఇప్పుడు భాగవతంలోకి వద్దాము. దుర్వాస మహర్షి వల్ల అంబరీషుడు కష్టాలను ఎదుర్కొన్నాడు. అంబరీషుణ్ణి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని దుర్వాసుని మీద ప్రయోగించాడు. దుర్వాసుడు పరిగెడుతూ ఇక ఆఖరికి పరిగెత్తలేక ఆగిపోయి తనను రక్షించమని శ్రీ మహావిష్ణువును శరణు వేడుకొన్నాడు. రక్షించడం తన వల్ల కాదని చెప్పి అంబరీషుని వద్దకు వెళ్లమని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. తాను తన భక్తులకు సేవకుడనని, వారిని రక్షించడానికి తాను ఎక్కడికైనా సరే ఎంతవరకైనా సరే వెళతానని, ఆవు దూడ తన తల్లిని ఎలాగైతే అనుసరిస్తూ వెడుతుందో తాను కూడా తన భక్తులను అనుసరించే ఉంటానని, తాను చేయగలిగిందేమీ లేదని, అంబరీషుడు ఒక్కడే నిన్ను రక్షించగలవాడు అని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఆఖరికి దుర్వాసుడు అంబరీషుని వద్దకు వెళ్లగా అంబరీషుడు ఆయనను రక్షించాడు. శ్రీ మహావిష్ణువు ఏ మాటలైతే చెప్పారో బాబా కూడా శ్రీ సాయి సచ్చరిత్ర 15వ అధ్యాయంలో చెప్పారు. చేతులు చాచి పిలిచినంతనే తాను తన భక్తుల వద్ద రేయింబవల్లు ఉంటానని బాబా చోల్కర్తో చెప్పారు. మీ హృదయంలోనే నా నివాసం, నేను మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటాను, భక్తుల కష్ట సుఖాలలో తాను కూడా భాగం పంచుకుంటానని చెప్పారు. లక్ష్మీ కాపాడే కుమారుడు ప్లేగు వ్యాధి బొబ్బలతో బాధపడుతూ ఉన్నప్పుడు బాబా తన కఫీ ఎత్తి తన చంకలో ఉన్న బొబ్బలను చూపించి తనను ఆర్తితో రక్షించమని వేడుకున్న తన భక్తుల బాధలను తాను అనుభవిస్తున్నానని చెప్పారు. తొందరలోనే మబ్బులు మాయమయ్యి ఆకాశం నిర్మలంగా ఉంటుంది అన్నారు. అనగా దాని అర్థం ఆమె కుమారునికి త్వరలోనే నయమవుతుందని, అమరావతికి వెళ్లవలసిన అవసరం లేదని చెప్పారు. శ్రీ మహావిష్ణువు తన భక్తులకు చెప్పిన దానిని బాబా ప్రత్యక్షంగా చూపించారు.
నేనిప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వివరిస్తాను. గంగ శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద పుట్టి భూమిని చేరే ముందు పరమశివుని శిరస్సుపై చేరింది. గంగ శ్రీ మహావిష్ణువు యొక్క చరణ కమలాల వద్ద పుట్టినదనే ముఖ్యమైన విషయం చెప్పబడినది. దాసగను తాను హరిద్వార్ వెళ్లి గంగలో మునిగి తన మొక్కును తీర్చుకొని వస్తానని బాబా అనుమతిని అడిగినట్లు మనకు 4వ అధ్యాయంలో కనపడుతుంది. అంత దూరం వెళ్లడం ఎందుకు? గంగా యమునలు ఇక్కడనే ఉన్నవి అని బాబా చెప్పి తన పాదాల బొటన వేళ్ల నుండి గంగా యమునలను స్రవింపచేశారు. దాసగను ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకున్నాడు. తన అహంకారం వల్ల దానిని తీర్థంగా తీసుకోలేకపోయాననే అని తన విచారాన్ని స్తవనమంజరిలో వ్యక్తం చేశారు దాసగను. గంగ శ్రీ మహావిష్ణువు పాదాల చెంత పుట్టింది. అదే అద్భుతాన్ని బాబా ద్వారకామాయిలో చూపించారు. సర్వం సాయినాథార్పణమస్తు. మరిన్ని బాబా లీలల ఆడియోస్ కోసం సాయిలీలాస్ .com ని సందర్శించగలరు. ఓం సాయిరామ్.